హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో టీ ఇండియా బంగ్లాదేశ్ చివరి T20 తలపడుతోంది. తొలి 2 T20 ఘన విజయం సాధించిన భారత్ 3 T20 విక్టరీ కొట్టాలని భావిస్తోంది. ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. బంగ్లాదేశ్ టీ ట్వంటీ జరగబోతుంది. ఉప్పల్ స్టేడియం లో పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. మనకు చూసుకోవచ్చు మనతో పాటు రాచకొండ సిబ్బి సుధీర్ బాబు సార్ ఉన్నారు. సార్, ముఖ్యంగా ఎలాంటి ఏర్పాటు చేశారు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో? టోటల్ ఫోకస్ ఏరియా ఉంది. మేము ఈ బందోబస్తు ఏర్పాటు చేసాం. ఓ 2500 పీపుల్, మోర్ దెన్ 2000 పీపుల్ వరకు బందోబస్తులో ఉన్నారు. ఆల్ కైండ్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ. మా స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. మా ఎస్ఓటీ ఉంది, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అండ్ ఆల్ సిఎస్డబ్ల్యూ, ఇట్లా అన్నీ ఉన్నారు. అంతా దాంతోపాటు ఆక్టోపస్ కూడా మాకు వస్తుంది. ప్లేయర్స్ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ప్రాపర్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా ప్లానింగ్ చేసాం. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ ఎప్పుడు ఉన్నాయో వాటిని చేసాం. ఈజీగా 2000 వెహికల్స్ వరకు పార్క్ చేసేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత కొన్ని కొన్ని ఏవైతే లోపలికి అలౌ చేయమో అవి కూడా మనం ఆల్రెడీ కమ్యూనికేట్ చేసాం. సో బైనాక్రస్ లాంటివి కానీ, లేకపోతే హెల్మెట్స్ లాంటివి కానీ, లేకపోతే షార్ట్ పెడ్జ్ ఉన్నాయైనా కానీ, ఈటింగ్ ఈటబుల్స్ లాంటివి కానీ ఏమైనా లోపలికి అలౌ చేయట్లేదు. వాటర్ బాటిల్స్ లాంటివి, సో వచ్చే స్పెక్టేటర్స్ అవి తీసుకురాకుండా ఉంటే వాళ్ళకి బెటర్ ఉంటుంది. దాని తర్వాత మేము ప్రతి వ్యక్తి లోపలికి వెళ్ళినప్పుడు థరో ఫ్రిస్క్ చేస్తున్నాం. తర్వాత ప్లేయర్స్ వచ్చేప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ మేము గ్రీన్ ఛానల్ ఇస్తాం కాబట్టి నో అదర్ వెహికల్ ఆర్ నో అదర్ మూమెంట్ ఉండదు. టోటల్ గైడెడ్ వేలో ట్రాఫిక్ను మేము విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఆఫీసర్స్ నాట్ ఓన్లీ ఇన్సైడ్ స్టేడియం బట్ అవుట్ సైడ్ అరౌండ్ ద స్టేడియం ఆల్సో సీనియర్ ఆఫీసర్స్ డీసీపీస్ కూడా పోస్టింగ్లో ఉంచాం. ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ మేము చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళను చూడడానికి కూడా మేము మానిటరింగ్ కోసం అని చెప్పేసి మాకు కమాండ్ కంట్రోల్ కూడా పెట్టాం. అబౌట్ 400 కెమెరాస్ ఎంటైర్ ఏరియాలో అబ్జర్వ్ చేయడానికి పెట్టాం. అంతేకాకుండా మాకు మౌంటెడ్ పోలీస్ కూడా ఉంది. క్విక్ రెస్పాన్స్ ఇస్తానికి కానీ కూడా మా టీమ్స్, క్యూఆర్టీ టీమ్స్ కూడా ఉన్నాయి. దెన్ ఇంటరాక్షన్ అవ్వడానికి కోసం వాళ్ళు ఇక్కడ ఎవరైతే డిఎన్ఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళతో ఇంటరాక్షన్లో కూడా ఉండి మేము ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, అంటే వేరే డ్యూటీ పాసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ అటెండెన్స్ కూడా వెరిఫై చేసి పంపించడం జరిగింది. మాకు సఫిషియంట్ ఫోర్స్ ఉంది. బాయ్స్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. యాక్టివ్ ఎంతజాస్టిక్ ఉన్న వాళ్ళు కూడా మేము ఎంప్లాయ్ చేస్తున్నాం ఈ బందోబస్తు దాంట్లో. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫుల్ ప్రూఫ్ బందోబస్తు అరేంజ్మెంట్. ప్రజెంట్ మాత్రం అభిమానులు మాత్రం లోపలికి వెళ్తున్నారు. అంటే 4 గంటల నుండి లోపలికి అనుమతిస్తున్నారు. ఇక్కడ స్టేడియం సంబంధించినటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎప్పటికప్పుడు మొత్తం పరిశీలించిన తర్వాత లోపలికి వస్తారు. కొంతమంది ఇక్కడ అభిమానులు ఉన్నారు, వాటి అడిగి తెలుసుకుందాం. యాప్రాల్ స్కోర్ ఎంత? స్కోర్ పోతుంది 210 అట్లా పోతుంది. ఇండియానే స్కోర్ చేస్తుంది. ఎవరు ప్లేయర్? ప్లేయరా? ప్లేయర్ హార్దిక్ పాండ్యా కొడతాడు ఇవాళ. 250. అభిషేక్ శర్మ. సో మొత్తానికి అయితే ఇండియా ప్లేయర్స్ ఫుల్ జోష్లో ఉన్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎక్కువగా హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ విధంగా ఎక్కువగా కొడతారు, స్కోర్ చేంజ్ చేస్తారని కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడ ఉండొచ్చు ఇండియా? ఇండియా మొత్తం చూసుకోవచ్చు. క్రికెట్ అభిమానులు మాత్రం 200 ప్లస్ స్కోర్ చేస్తారు. హైదరాబాద్ 250 ఈజీ. సూర్యకుమార్ ఎస్ ఖచ్చితంగా ఈసారి మళ్ళీ హాఫ్ సెంచరీ కొడతాడు ఖచ్చితంగా. హైదరాబాద్ అంటే చూపిస్తారు బ్రో ఖచ్చితంగా. హార్దిక్ పాండ్యా, హార్దిక్ పాండ్యా కూడా సూపర్ ఆడతాడు ఈరోజు. సూపర్ జై భారత్. ఈరోజు 3rd T20 ఆల్ ఔట్ స్పిన్షిప్ చేస్తారని కోరుకుతున్నాము. మంచి స్కోర్ చేయాలని, ఇండియా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఫ్యామిలీని వదిలేసి అందరం ఇక్కడే దసరా సెలబ్రేషన్స్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయినాం. మామూలుగా ఐపీఎల్లోనే మన అభిషేక్ శర్మ ఓపెనర్ వాయిస్ పడేస్తాడు. సో ఇప్పుడు ప్రెజర్లెస్ మ్యాచ్, ఇది గెలిచిన ఒకటి ఓడిపోయిన ఒకటి, సిరీస్ ఆల్రెడీ మనం కొట్టేసాం. సో వేరే లెవెల్ ఉంటుంది మ్యాచ్. నేను నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ కొట్టాడు, ఈ మ్యాచ్ సెంచరీ కొట్టాలి. మన సూర్యకుమార్ యాదవ్ మంచి ఆడాలన్న కంపల్సరీ. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి కూడా సూపర్. చాలా బాగుంది మొన్న అయితే. ఈరోజు సూపర్ ఆడతాడన్న, దాంట్లో ఉన్నది మన హైదరాబాద్ అయినా నితీష్ రెడ్డి పక్కా గెలుస్తుంది 100%. మన లోకల్ బాయ్ నితీష్ ఇవాళ సేమ్ అదే ఫార్మాట్, మొన్న ఎట్లా ఆడాడో సేమ్ అట్లానే ఆడాలని చెప్పి కోరుకుంటున్నాము. మనోడిని వన్ డౌన్ మొన్న తర్వాత దించారు కదా, మస్తు ఆడిండు, ఇప్పుడు కూడా అంతే ఆడతాడు. అది కాకుండా ఎస్పెషల్లీ తనకి హోమ్ గ్రౌండ్ ఇది. మొన్న లాస్ట్ ఐపీఎల్ అప్పుడు కూడా చించిండు, ఇవాళ కూడా అదే ఫామ్ కనుక కొనసాగిస్తే ఆబ్వియస్లీ సిరీస్ మంది అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా మనమే గెలుస్తాము.
బట్ మనకి ఫస్ట్ బ్యాటింగ్ రాని సెకండ్ బ్యాటింగ్ రాని నితీష్ పెర్ఫార్మెన్స్ బాగుండాలా, అతని ఫ్యూచర్ మన తెలంగాణ ప్రౌడ్ మూమెంట్ ఇండియన్ టీంలో. ఇప్పుడు సిరాజ్ ఎట్లయితే అయ్యిండో నితీష్ కూడా అవ్వాలి, అవుతాడు కూడా. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా. అంటే చూడొచ్చు మన క్రికెట్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిమాని పేరు చెప్తూ చాలా స్కోర్ కూడా ఎక్కువగా ఒకరు సెంచరీ ఒకరు హాఫ్ సెంచరీ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే అభిమానులు ఎవరైతే ఉంటారో వారిని వచ్చిన వారిని వచ్చినట్టే వెంబడెంబటే లోపలికి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దసరాకు ఇంటికి వెళ్లకుండా ఇక్కడ మనం చూడవచ్చు. ఉత్తర తెలంగాణ నుంచి వచ్చినటువంటి కరీంనగర్ జిల్లా యువకులు కూడా కొంతమంది మనకి ఇక్కడ చెప్పారు. మేము దసరా ఉత్సవాలు అనేది ఈరోజు బంగ్లాదేశ్ ఇండియా T20 లాస్ట్ T20 మధ్య జరిగే మ్యాచ్లోనే దసరా మాకు ధమాకా దసరా అనేది ఉప్పల్ స్టేడియంలో చేసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది, ఇండియా క్లీన్ స్వీప్ చేస్తుంది అంటూ కూడా అభిమానులు చెప్తున్నారు. ఈరోజు కూడా సూర్యకుమార్ యాదవ్తో పాటు నితీష్ రెడ్డి, ఆ తర్వాత అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా వీరందరూ కూడా చాలా చక్కగా రాణిస్తూ ఫామ్లో ఉంటారని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. అభిమానులు మాత్రం తాకిడి మాత్రం పెరిగిందని చెప్పవచ్చు. వచ్చిన వారిని వచ్చినట్టే మాత్రం లోపలి పంపిస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి అక్రిడేషన్ తర్వాత పాస్ ఏదైతే టికెట్ ఉంటుందో అది పరిశీలించిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. ఆ తర్వాత ఈ త్రో ఐటమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఇదే బ్లూటూత్ కానీ బ్యాగ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం లోపలికి అనుమతించట్లేదు పోలీసులు. సో ముఖ్యంగా మొత్తానికైతే ఈ మరికొద్ది నిమిషాల్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడో T20 మ్యాచ్ జరగబోతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుతో అనిల్ విజిక్స్ని సూపర్ స్టేడియం నుండి.